అందరికీ నమస్కారం ముందుగా టీచర్ ఏరియా ఛానల్కి స్వాగతం అందరికీ శుభోదయం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత పూర్తి సమాచారం అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో లేట్ చేకునే టాపిక్లోకి అయితే వెళ్దాం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి విడుదల చేయాలని చెప్పి కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మంత్రిని కోరిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని విద్యాశాఖ మంత్రి గారిని ఆదిమూలపు సురేష్ గారిని కోరడమే జరిగింది ఫ్రెండ్స్ మనకి వినత పత్రాన్ని కూడా అందించడమే జరిగింది జివో థర్టీ ఫైవ్ రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఇటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టకపోతే భవిష్యత్తులో ఎడెడ్ కళాశాలలో ప్రైవేటుపరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సో తప్పకుండా మనకి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసి న్యాయం చేయాలని కోరడమే జరిగింది ఫ్రెండ్స్ నవంబర్ రెండు నుంచి మనకి పాఠశాలలు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఆన్లైన్ తరగతులు కూడా ప్రారంభించాలని కోరడమే జరిగింది ఎందుకంటే మనకి కంటోన్మెంట్ జోన్లలో పాఠశాల నిర్వహించమని చెప్పి మనకి పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది కేవలం మనకి కంటోన్మెంట్ జోన్లు కాకుండా మామూలు ప్లేసుల్లో మాత్రమే ఒక స్కూల్స్ అయితే నిర్వహించడమే జరిగింది ఫ్రెండ్స్ మనకి నవంబర్ రెండు నుంచి స్కూల్స్ కూడా తెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడమే జరిగింది ఆ విషయం మనందరికీ తెలిసిందే మరి ఉద్యోగోన్నతల కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం సజావుగా ఉద్యోగోన్నతల కౌన్సిలింగ్ అంటూ మనకి జిల్లా కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయు ఉద్యోగోన్నతల కౌన్సిలింగ్ గురువారం సజావుగా అయితే సాగింది ఫ్రెండ్స్ ప్రక్రియలో పలు ఆరోపణలు రావడంతో స్పందించినటువంటి ఆర్జేడి ఇక్కడ మనకి ఉన్న ఉద్యోగతలో టీచర్ సమస్యలు సీనియారిటీ జాబితా ఆరోపణలు క్షుణ్ణంగా విచారించి సమస్యలు కూడా కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మనకి ఫ్రెండ్స్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి గణితానికి సంబంధించి సో తెలుగుకు సంబంధించి పోస్టులు ఎక్కువగా ఖాళీ పడేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ వివరాలను కూడా చూస్తూ ఉన్నాం నేటి నుంచి షెడ్యూల్ అంటూ మనకి ఈ రోజు నుంచి ఉద్యోగ కౌన్సిలింగ్ అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు మనకి స్కూల్ ఎస్టెంట్ పోస్టులన్నీ ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులు పడేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ యొక్క జాతను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి సాంఘిక శాస్త్రం ఉర్దుకు సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా మనకి శుక్రవారం ఉదయం పది గంటల కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తామని స్పష్టం చేయడం జరిగింది మరి గ్రూప్ వన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం హైకోర్టు ఆదేశం మనకి ఒక గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయడం జరిగింది చాలా మంది ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు సో వారందరికీ ఇది ఒక వార్త ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ యొక్క హైకోర్టు నుంచి మనకి ఆదేశాలు రావడం జరిగింది ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి రద్దు చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం మెరిట్ జాబితా మళ్ళీ తయారు చేయాలన్న కోర్టు వచ్చే నెల రెండు నుంచి జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను హైకోర్టు వాయిదా వేసింది ప్రిలిమరీ పరీక్ష రద్దుకు నిరాకరించింది ఐదు ప్రశ్నలకు సంబంధించి కీను ఆయా సబ్జెక్టులో నిపుణులకు నివేదించి సరైన జవాబులను పరిశీలించి వాటి ఆధారంగా తిరిగి మెరిట్ జాబితాను తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఆదేశించింది ఫ్రెండ్స్ తాజా మెరిట్ జాబితా ప్రకారం అర్హులైన వారిని పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది కాబట్టి మనకి ఈ యొక్క పరీక్ష అయితే దాదాపుగా వాయిదా పన్నట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ యొక్క కొన్ని కారణాల వల్ల మనకి యొక్క హైకోర్టు అయితే ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది తదుపరి షెడ్యూల్ మనకి ఈ నెల ఇరవై తొమ్మిది అయితే రాబోతుంది మరి నవంబర్ రెండు నుంచి ఎస్వీలో తరగతిలో చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నవంబర్ నుంచి రెగ్యులర్ గా తగతులు అయితే నిర్వహిస్తారు మనకి డిగ్రీ యొక్క తరగతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో మనకి నవంబర్ రెండు నుంచి ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉన్నాయి అన్ని సిద్ధం ఉన్నారు మరి ఇక్కడ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ షెడ్యూల్ కూడా తాత్కాలికంగా ఖరారు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ నెల పదహైదు మనకి ఎస్వీయూ సెట్ రెండు వేల ఇరవై ఫలితాలు విడుదలైన నేపథ్యంలో వీసీ సతీష్ చంద్ర ఆదేశాల మేరకు తరగతి నిర్వహణపై చర్చించడం జరిగింది నవంబర్ రెండు నుంచి మనకి తరగతులు ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం డిగ్రీ తరగతులకు సన్నద్ధత అంటూ నాలుగు కేటగిరీలుగా విభజన ప్రమాణాలకే బోధన రుషములు తొలిసారి ఆన్లైన్ ప్రవేశాలు తొలిసారి యాజమాన్య అంటూ డిగ్రీ విధిని పటిష్టం చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అలవర్చి జీవితంలో మంచి ఉపాధితో నిలుదొక్కేందుకు మనకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది నవంబర్ రెండు నుంచి డిగ్రీ తరగతిలో ప్రారంభించాలని యూని యూనివర్సిటీ అయితే మనకి ఇక్కడ కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొక విషయాన్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంటర్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు గజిబిజీ అంటూ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఆరు వందల కళాశాల అనుబంధ గుర్తింపు నిలిపివేదా సాంకేతిక సమస్యలతో వెబ్ ఆప్షన్లకు ఇబ్బందులు ఇంటర్మీడియట్ ఆన్లైన్ ప్రవేశాలు చాలా కార్పొరేట్ కళాశాలలు కనిపించకుండా పోయాయి ఫ్రెండ్స్ అగ్నిమాపక భద్రతా ధృవీకరణ పత్రాలు లేవని వాణిజ్య భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నారని ఎంపీసీ బైపీసీ సీట్ల విభజన వివరాలను యాజమాన్యాలు స్పందించ స్పందించలేదనే కారణాలతో ఇంటర్ విద్యా మండలి అనుమతి అనుమతులైతే నిలిపివేసి అంటూ చూస్తూ ఉన్నాం మరి ఇంటర్కి సంబంధించి కొంచెం గందరగోళం అయితే నెలకొంది మనకి ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నుంచి కూడా కాలేజీలు కాలేజీలు తెరిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి నవంబర్ ఇరవై ఎనిమిది నా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలంటూ మనకి నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మనకి చివరిగా తుది ఫలితాలు విడుదల డిసెంబర్ ఐదు అంటే చూస్తున్నాం ఈ ప్రక్రియ మొత్తం అతి త్వరలో కంప్లీట్ చేసి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు అయితే కల్పి కల్పించేందుకు ప్రభుత్వం అయితే అన్ని చర్యలు ఏర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి చివరి అంశాన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్ గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్ అంటూ ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు అంటూ మనకి ఇక్కడ పొగ పొగడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సచివాలయాల వల్ల ప్రజలకు చాలా రకాల సేవలు అయితే అందుతున్నాయి ఇది ఒక మంచి పరిణామం సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ స్మంచాల ద్వారా వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఎ నైస్ డే టు ఆల్